బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల తీర్పుకు విరుద్ధంగా గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రెండు పార్టీల వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదన్నారు. ప్రజల తీర్పునికి విరుద్ధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రెండు కుటుంబ పార్టీలే, మీ రెండు అవినీతి పార్టీలే, మీ రెండు కూడా ఫిరాయింపుల పార్టీలే. మీరు గాంధీ భవనైనా తెలంగాణ భవనైనా మీ పార్టీలకు తేడా లేదు. ఇక్కడ గెలిచినవాడు అక్కడ వస్తాడు, అక్కడ గెలిచినవాడు ఇక్కడ వస్తాడు. ఏది మార్పు అని అడుగుతా ఉన్నాను, దేంట్లో మార్పు అడుగుతా ఉన్నాను. మజ్లిస్ పార్టీతో స్నేహం చేయడంలో మార్పు లేదు. అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రెండు పార్టీలకు తేడా ఏముందని, మార్పు ఎక్కడా అని ప్రశ్నించారు. ఇక దేశంలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికలకు ముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పొత్తులు పెట్టుకుని గెలిచిన బీజేపీ మామూలుగా ఉంటే, ఓడిపోయిన కాంగ్రెస్ మాత్రం సంబరాలు చేసుకుందని ఆరోపించారు. అటు ఢిల్లీ జాతీయ ఆఫీసులో కానీ, ఇక్కడ గాంధీభవన్లో కానీ సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సచివాలయంలోకి పైరవీకారులకు మాత్రమే అనుమతి ఉందని ఆరోపించారు.